हाई वेलकम टू तेलुगू प्रपंचम एपी एमसेट 2020 एमपीसी स्ट्रीम वाला की काउंसलिंग अनेदी एंदुकु लेट अवुतुंदी ओके सो वेब ऑप्शन्स अनेदी एप्पुडु इस्तारु एंदुकु लेट चेस्तुन्नारु इवन्नी మనం ఇప్పుడు తెలుసుకుందాం కాకపోతే చిన్న రిక్వెస్ట్ మీలో ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నా గనక తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి లేటెస్ట్ న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు ఓకే సో ఫస్ట్ మనం ఎంసెట్ 2021 కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ అన్నమాట ఏంటంటే అన్ అకాడమీ వాళ్ళు ఎంసెట్ తెలుగు బ్యాచ్ అనేది కొత్తగా స్టార్ట్ చేశారు సో ఓన్లీ తెలుగులో టీచింగ్ ఉంటుందన్నమాట ఆన్లైన్లో సో అన్ అకాడమీ గురించి మనకి చెప్పడం అవసరం లేదు చాలా మంచి ఇన్స్టిట్యూట్ ఆన్లైన్లో సో ఇక్కడ మీరు చూడొచ్చు తెలుగు బ్యాచ్ ఎంసెట్ బ్యాచ్ తెలుగు బ్యాచ్ ఫర్ ఎంసెట్ పీసీబీ ఇన్ దిస్ కోర్స్ టాప్ ఎడ్యుకేటర్స్ విల్ కవర్ ద సిలబస్ ఆఫ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ బయాలజీ ఎంసెట్ 2021 సో ఇది బయాలజీ స్ట్రీమ్ సంబంధించిన అన్నమాట బైపీసీ వాళ్ళకి ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఓకేనా సో ఇక్కడ చూడొచ్చు మీరు మోర్ కోర్సెస్ విల్ బి యాడెడ్ టు ఈచ్ టాపిక్ యాజ్ బ్యాచ్ ప్రోగ్రెసెస్ సో ఇట్లా డిఫరెంట్ బ్యాచెస్ అయితే ఉంటాయన్నమాట సో ఇక్కడ చూడండి మనకు ఇంగ్లీష్ తెలుగు రెండు ఉంటాయి ఈ బ్యాచ్ సో మొత్తం ఇక్కడ ఇంగ్లీష్ తెలుగు రెండు భాషలను మనకి చెప్తారనమాట సో బ్యాచ్ ప్రకారంగా అయితే మీరు జాయిన్ అవ్వచ్చు ఇది బైపీసీ వాళ్ళకి అలాగే ఎంపీసీకి కూడా సపరేట్ బ్యాచ్ అయితే ఉంటుంది తెలుగు బ్యాచ్ ఎంసెట్ పీసీఎం ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ సో ఇలా కూడా మనకి సపరేట్ బ్యాచెస్ అయితే ఉంటాయి ఓకేనా సో మీరు కనుక ఇంట్రెస్ట్ ఉంటే కనుక గెట్ సబ్స్క్రిప్షన్ అన్న బటన్ క్లిక్ చేసి సబ్స్క్రిప్షన్ తీసుకోండి ఓకేనా సో ఎందుకు అన్ అకాడమీలో మనము సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటే సో ఇవి రీజన్స్ అనమాట చూడండి బెనిఫిట్స్ ఆఫ్ ప్లస్ అంటే సబ్స్క్రిప్షన్ అనమాట ప్రీమియం కంటెంట్ అట్ అఫోర్డబుల్ ప్రైస్ మనకి చాలా మంచి కంటెంట్ చాలా తక్కువ రేట్లో అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు తర్వాత క్విజెస్ అనేది రెగ్యులర్ ఇంటర్వెల్స్లో కండక్ట్ చేస్తారు డౌట్ క్లియరింగ్ సెషన్స్ కూడా ఉంటాయి తర్వాత ఎవ్రీ మంత్ సపరేట్ బ్యాచెస్ అయితే వీళ్ళు స్టార్ట్ చేస్తారు మాక్ టెస్ట్ ఎగ్జామ్స్ ఇవన్నీ కండక్ట్ చేసి దానిపైన అనాలిసిస్ కూడా ఇస్తారనమాట సో ఇవన్నీ మనం ఒక సింగిల్ సబ్స్క్రిప్షన్తో పొందవచ్చు ఓకే సపోజ్ మీరు కనుక 1 month ప్లాన్ తీసుకోవాలనుకుంటే కనుక అంటే వీళ్ళు అన్ అకాడమీ వాళ్ళు ఎలా చెప్తారు అనేది మీరు చూడాలనుకుంటే కనుక 1 month ప్లాన్ అయితే ప్రిఫర్ చేయొచ్చు సో 1 month ప్లాన్ వచ్చేసి మనకి చూడండి తెలుగు బ్యాచ్ టీఎస్ అండ్ ఏపీ ఎమ్సెట్ 2021 1 month ప్లాన్ వచ్చేసి మనకి 2250 రూపీస్ పడుతుంది సో ఇక్కడ దీంట్లో కూడా మనకి కొంచెం డిస్కౌంట్ అయితే ఇస్తారు ఇక్కడ ఒక కోడ్ ఉంది యూజ్ కోడ్ అని తెలుగు ప్రపంచం 2020 ఈ కోడ్ మీరు యూజ్ చేస్తే కనుక మీకు 10% డిస్కౌంట్ అయితే ఇస్తారు వీళ్ళు ఓకే సో ఎవరైతే ఎంసెట్ 2021 ప్రిపేర్ అవుతున్నారో వీళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది మీ ఫ్రెండ్స్ కానీ ఇంకెవరైనా ఉంటే కనుక వాళ్ళకి చెప్పండి ఈ విషయం అని చెప్పండి ఓకేనా సో చాలా మంచి ఇన్స్టిట్యూట్ అన్ అకాడమీ వాళ్ళు ఓకే సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చూడొచ్చు మీరు ఇది ఎంపీసీ కౌన్సిలింగ్ వెబ్సైట్ అన్నమాట ఇక్కడ స్క్రోలింగ్ పోతుంది ఫర్ ఆప్షన్ ఎంట్రీ ద షెడ్యూల్ విల్ బి గివెన్ షార్ట్లీ ఓకే సో వీళ్ళు ఎందుకు ఎంపీసీ కౌన్సిలింగ్ అనేది లేట్ చేస్తున్నారు అంటే ద మెయిన్ రీజన్ వచ్చేసి మనకి ట్యూషన్ ఫీ అన్నమాట సో ట్యూషన్ ఫీ అయితే గవర్నమెంట్ ఇంకా పక్కాగా డిసైడ్ చేయలేదు సో ట్యూషన్ ఫీ డిసైడ్ చేయలేదు కాబట్టి కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ముందుకు వెళ్ళటం లేదనమాట ఎందుకంటే నెక్స్ట్ ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళు టైం అయితే ఇచ్చారనమాట సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానీ రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ దానికి టైం అయితే ఇచ్చారు ఇంతకు ముందే నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలంటే కనుక మనకి కాలేజ్కి సంబంధించిన ట్యూషన్ ఫీ తెలియాలన్నమాట ఓకేనా సో ఆ ట్యూషన్ ఫీ తెలియకుండా వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే కనుక తర్వాత ఇబ్బంది పడతారని చెప్పేసి తర్వాత ఫీజు గురించి తెలియక అసలు ఎంత ఫీజు కట్టాలి ఏంది పరిస్థితి అని తెలియక చాలామంది ఇబ్బంది పడతారని చెప్పేసి ఈ కౌన్సిలింగ్ షెడ్యూల్ అనేది డిలే చేస్తున్నారనమాట సో ఎప్పుడైతే మన గవర్నమెంట్ నుంచి ఫీజు డీటెయిల్స్ ఎగ్జాక్ట్గా రిలీజ్ అవుతాయో సో అప్పుడు మనకి వెబ్ ఆప్షన్స్ వచ్చేయడానికి ఛాన్స్ అయితే ఉంది అంతవరకు అయితే వెబ్ ఆప్షన్స్ అనేది రావు అనమాట సో ఎప్పుడు రావచ్చు వెబ్ ఆప్షన్స్ అనేది. సో చాలామంది నన్ను కామెంట్ అడుగుతున్నారు, సరే వెబ్ ఆప్షన్స్ ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళకి వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు వస్తాయి? సో దీని గురించి చాలామంది నన్ను కామెంట్లు అడుగుతున్నారు అనమాట. సో ఏంటంటే ప్రతి వారికి నేను సపరేట్ సపరేట్గా ఆన్సర్స్ అయితే రిప్లై అయితే ఇవ్వలేను. సో డైలీ నాకు కొన్ని హండ్రెడ్స్లో కామెంట్స్ వస్తున్నాయి అనమాట, డిఫరెంట్ డిఫరెంట్ డౌట్స్ అడుగుతుంటారు, ఓకేనా. సో అందరికీ నేనైతే కామెంట్స్లో రిప్లై ఇవ్వలేక ఒక వీడియో మాదిరి చేశాను అనమాట. సో ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళకి వెబ్ ఆప్షన్ అనేది ఎప్పుడు వస్తుందంటే, సో నాకు తెలిసిన ఒక ఐడియా ప్రకారం అయితే ఇంకో 1 వీక్ లోపల రావాలి. ఇంకొక 1 వీక్ టైం తీసుకుంటారు, 1 వీక్ లోపు కూడా రావచ్చు మనకి, ఇంకొక 2 or 3 days లోపల రావచ్చు. సో మ్యాక్సిమం 1 వీక్, సో మ్యాక్సిమం 1 వీక్ లోపల మనకి వెబ్ ఆప్షన్స్ అనేది వచ్చేస్తుంది, ఓకే. సో మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వెబ్ ఆప్షన్స్ వచ్చిన వెంటనే నేను మీకు అప్డేట్ అయితే ఇస్తాను, ఓకేనా. సో ఇంకో విషయం ఏంటంటే, సో చాలామంది ఎవరైతే నా వీడియోస్ చూస్తున్నారో చాలా వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు అనమాట. సో అది చాలా ఏమంటారు దాన్ని, ఒకవేళ మీరు చూసేట్టుగా ఉంటే మన వీడియోని, నా వీడియో మీకు నచ్చినట్లయితే, లేకపోతే నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక, నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకుంటే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. నాకు కొంచెం బెనిఫిట్గా ఉంటుంది, ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ నాకు ఉన్నారని కొంచెం హ్యాపీనెస్ ఉంటుంది, ఓకేనా. సో అది ఒక్కడే నాకు కావాల్సింది. నేను ఇంతకుముందు ఒకసారి చూశానండి, అది అంటే వాచ్ టైం కావచ్చు, ఎంతమంది సబ్స్క్రైబర్స్ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు. అది చూస్తే కనుక నాకు ఓన్లీ 5% మాత్రమే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ చూస్తున్నారు. ఇంకొక 95% మెంబర్సు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారు అనమాట. సో ఏంటంటే నేను ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందిస్తున్నాను కాబట్టి ఒక చిన్న హెల్ప్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. సో ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారంటే నాకు హ్యాపీగా ఉంటుంది. ఇంకా నేను మంచి వీడియోస్, లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటాను, ఓకేనా. ఒక్క చిన్న హెల్ప్ మాత్రం చేయండి. ఎవరైతే మన వీడియోస్ని చూస్తున్నారో ఖచ్చితంగా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక, ఇంతకుముందు చేసుకోకపోతే కనుక ఇప్పుడైనా కనీసం సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఈ ఒక్క విషయం అంతే, ఇంకేం లేదు. మీకైతే నేను అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటాను, అందులో డౌట్ ఉండదు అనమాట, ఓకేనా. సో ఈరోజు మార్నింగ్ మీకు వెబ్ ఆప్షన్స్ వచ్చినాయి అనుకోండి, వితిన్ హాఫ్ అన్ అవర్లో నేను మీకు అప్డేట్ అయితే ఇచ్చేస్తాను. సో మీరు ఆలోచించండి ఒకసారి, ఓకేనా. థ్యాంక్ యూ.